వైభవ్ జ్యువెలర్స్ 25వ వార్షికోత్సవ ఆఫర్స్. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై గెలవండి డైలీ డ్రాలో ప్రతిరోజు 25 గోల్డ్ కాయిన్స్, వీక్లీ డ్రాలో 150,000 రూపాయల బంగారు ఆభరణాలు, బంపర్ డ్రాలో 3 కార్లు. ఈ ఆఫర్ నవంబర్ 14 వరకు వైభవ్ జ్యువెలర్స్. నమస్తే, నేను స్వర్ణ, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. భారతీయ జనతా పార్టీ సంకల్ప యాత్ర విశాఖ నగరంలో ప్రవేశించింది. పశ్చిమ నియోజకవర్గంలో ప్రవేశించిన సంకల్ప యాత్ర అక్కడి నుంచి ఉత్తర నియోజకవర్గం గుండా కొనసాగింది. రథ సారథి ఎమ్మెల్సీ మాధవ్ నేతృత్వంలో జరుగుతున్న సంకల్ప యాత్రకు మాజీ శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మాధవ్తో కలిసి పుష్పాంజలి ఘటించిన విష్ణుకుమార్ రాజు సంకల్ప యాత్రలో అడుగులు కలిపారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ స్వరాజ్య స్థాపనకు చేస్తున్న కృషిలో ప్రజలు భాగస్వాములు కావాలని మాధవ్ విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు. చేయాలి అని చెప్పి కనీసం ప్రతి ప్రజాప్రతినిధి 150 కిలోమీటర్లు నడవాలి అని చెప్పి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆయన పిలుపు మేరకు మీ అందరం కూడా పాదయాత్ర చేస్తున్నాం. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏవైతే స్వతంత్ర భారతావనిలో మనందరం పాల్గొనే అవకాశం దొరకలేదు, ఆ స్వతంత్ర పోరాటంలో పాల్గొలేని లోటుని స్వచ్ఛ భారత్ ఉద్యమంలో పాల్గొని ఆ లోటు తీర్చుకోవాలని చెప్పి ఈ యొక్క స్వచ్ఛ భారత్ ఉద్యమంలో ప్రజలందరినీ భాగస్వాములు చేయటం కోసమే ఈ పాదయాత్ర చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 2, 2014లో ఈ స్వచ్ఛ భారత్ ఉద్యమం ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ భాగస్వాములే ఈ స్వచ్ఛ భారత ఉద్యమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపిస్తున్నారు. ఇవాళ చిన్నపిల్లలు సైతం స్వచ్ఛత కోసం మాట్లాడుతున్న తీరు చూస్తే ఆ యొక్క ఉద్యమం యొక్క స్ఫూర్తి విజయం మనకు అర్థమవుతుంది. అలాగే మొన్న అక్టోబర్ 2, 2019 150 జయంత్యోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ ముక్త భారత్ చేయాలని చెప్పి ఏదైతే ఒక్కసారి వాడి పారేసిన ప్లాస్టిక్ని మన జీవితం నుంచి తొలగించి మహాత్మా గాంధీ గారికి నివాళి ఇవ్వాలి అని చెప్పి గౌరవ నరేంద్ర మోడీ గారు పిలుపు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రజలతో ఈ యొక్క బ్యాన్ని మొదలు పెడుతున్నాం. అనేక గ్రామాల్లో అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎవరు ప్లాస్టిక్ వాళ్ళు అమ్మక ప్రతి